यल्लारेड्डी मुनिसिपल आफीस वद्दा एमआरपीएस आध्वर्यंलो आंदोलन चेपट्टारु. दलितुल आधीनंलो उन्न असैड भूमुलनु प्रभुत्वं स्वाधीनं चेसुकोवडं सरिकादन्नारु. ई कार्यक्रमंलो एमआरपीएस नायकुलु पद्मारावु, एमआईएम नायकुलु अब्दुल राजाकि तदितरुलु పాల్గొన్నారు. నా పేరు కంటి పద్మారావు మాదిగ. నేను ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు దళితులకు భూములు కేసీఆర్ ఎలక్షన్ల ముందు ప్రకటన చేసిండు. ఆయన మేనిఫెస్టోలో కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీలు మరియు ప్రతి ఒక్క బహిరంగ సభలలో కానీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయననే ఒక దళితుని లెక్క, ఒక దళితుని వారసునిగా ముఖ్యమంత్రి అయి ఈరోజు వాళ్ళ మాదిగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందిన ఓబీసీ కులాలలో దళితులు లేరా, ఎస్సీ ఎస్టీలలో దళితులు లేరా, ఏ దళితులకు కూడా ఒక గుంట భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇకనైనా కేసీఆర్ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఎంఆర్పిఎస్ ద్వారా ఇకనైనా ఏ ఎక్కడైతే దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చిర్రో అవి లాక్కోవడం అనేది కరెక్ట్ కాదు. మరియు ఆ లాక్కున్న భూములకు కూడా వెంటనే వారి పేర్ల మీద చేర్పించి చేసి వాళ్లకు పట్టా కాగితాలు ఇవ్వాలని మేము ఎంఆర్పిఎస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పటికైనా ఎస్సీఎస్టీలకు భూముల విషయమే కాదు ఉద్యోగరీత్యా కూడా నిరుద్యోగ భృతి అని చెప్పేసి అప్పుడు ఎలక్షన్ల ముందు ఆయన ప్రతి సభలలో చెప్పడం కూడా జరిగింది. ఏ ఒక్క దళితులకు కూడా ఒక ఉద్యోగం రాలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి రాలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు కూడా ఏ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు.